అట్లూరి దీపక్ చౌదరి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు నందమూరి హరికృష్ణ 64వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజన్ అధ్యక్షులు మరియు కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ జయంతిని పురస్కరించుకొని కేపీహెచ్బీ జేఎన్టీయూ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద హరికృష్ణ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అట్లూరి దీపక్ చౌదరి మాట్లాడుతూ ఆడపడుచులకు వాండ తెలుగుదేశం జెండా అని పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ప్రజాసేవా కార్యక్రమాలు తన తండ్రికి హరికృష్ణ ఎంతో సహాయకారిగా ఉండేవారని తెలియజేశారు. తెలుగుదేశం సంబంధించి ఎటువంటి కార్యక్రమం ఉన్నా మేము ఉన్నంత వరకు ఘనంగా నిర్వహిస్తామని చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు రాజా, కిషోర్, రమాదేవి, గోపి, ఆర్కే చౌదరి తదితరులు పాల్గొన్నారు. నందమూరి హరికృష్ణ గారి 64వ జయంతి కార్యక్రమం ఈ రోజున మా జయంతి వద్ద కార్యకర్తల మధ్య అభిప్రాయంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజల కోసం ఆర్నిసలో పాటుపడి వాళ్ళ పేదవాడి గుండె చప్పుడుగా మార్పవుతున్నటువంటి మా నందమూరి హరికృష్ణ గారి జయంతి అన్ని చోట్ల కూడా ఇవ్వాలి. హైదరాబాద్లో ప్రతి చోట కూడా ముఖ్యంగా కూరపల్లి జరుగుతున్న ఇక్కడ ఏపీ దానిలో జరిగి జరుగుతుంది. ఓడ ఓడలో ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది చాలా మరుపురాని ఇది. అయితే ముఖ్యంగా ఒక హరికృష్ణ గారు రోడ్లు భవనాల శాఖ మంత్రి గారిని కాదు, పలు కార్యక్రమాల్లో పాల్గొని పేద ప్రజలకు ఎంత అండదండ ఇవ్వాలో అన్ని రకాలుగా ఇవ్వడం జరిగింది. అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తనదైన చరిత్రను సృష్టించుకున్న మహానోత వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు వారి జయంతి సందర్భంగా ఇక్కడ గారి 64వ జయంతి జరుపుకున్న సందర్భంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ తెలుగుదేశం అందరికీ కూడా ఆయన ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అలాగే ఆయన పెళ్లి సేవ చేసిన ఆయన అదేవిధంగా ఎంతో మంది లారీ క్లీనర్లు కూడా ఆయన మంత్రులు చేశాడు. అది చాలా ఉన్నది మాకు అందుని బట్టి హరికృష్ణ గారికి జై.